తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ఆ మార్క్ కంటే మెజారిటీ మార్క్ కంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక నాలుగు సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ను వాళ్ళు నడపాల్సి ఉంటుంది. బేసిక్గానే కాంగ్రెస్లో అసంతృప్తులు వర్గ విభేదాలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఈ క్రమంలో నిన్న రాత్రే సిఎల్పి లీడర్ని ఎన్నుకుంటారు అని చెప్పి ఒక హోటల్లో వాళ్ళు సమావేశమైన ఎన్నుకోలేదు సిఎల్పి లీడర్ను. కొందరు నాయకులు నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లిస్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆహ్వానించమని చెప్పారు. ఈరోజు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు రాబోతూ ఉన్నారు. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయం తీసుకుంటారు. సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇంకా ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయం కాలేదు. మీడియాలో వస్తున్నది కేవలం ఊహాజనితమైన వార్తలు మాత్రమే. ఏఐసిసి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నా అభిప్రాయం ఏంటనేది బయటకు చెప్పను, లోపలే చెప్తాను అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈ క్రమంలో మరి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించాలి అంటే అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లు అంటే వాళ్ళని ఏం చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పిస్తుంది అన్నది ఇంపార్టెంట్. కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయితేనే సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని సీఎం చేసేకి వాళ్ళని ఏమని ఒప్పిస్తారు? వాళ్ళను ఒప్పించిన ప్రకారం వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి పాలన సాగించడం అంత ఈజీనేనా? బేసిక్గా రేవంత్ రెడ్డి దూకుడు మనస్తత్వం ప్రతి జిల్లాలోనూ క్షేత్రస్థాయి వరకు కూడా వెళ్ళి డెఫినెట్లీ నా ముద్ర కావాలనుకునే రకం. అండ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు ఇప్పుడు నల్గొండ అంతా ఏకఛత్రాధిపత్యం సాధించగలిగింది కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బలం ప్రధానం అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఖమ్మం క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి వచ్చింది అంటే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇటు మల్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు. ఈ విధంగా అండ్ మహబూబ్నగర్లో ఎక్కడికక్కడ ఆ అభ్యర్థుల వ్యక్తిగత బలాలు తోడయ్యే ఈ విధంగా ఇప్పుడు ఉన్న మెజారిటీ 4-5 ఈ క్రమంలో ఇటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అటు ఇటు ఏమన్నా అయితే గవర్నమెంట్ మైనారిటీలు పడిపోయే అంత పరిస్థితి ఉంటుంది. సో ఈ క్రమంలో ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తాము అని అంటే వీళ్ళు సీనియర్లు ఒప్పుకుంటారా? వాళ్ళని ఏ విధంగా ఒప్పిస్తారు? ఒప్పించిన దాని ప్రకారం అంతా సవ్యంగానే జరుగుతుందా? రేవంత్ రెడ్డి ఆ విధంగా పరిపాలన చేయగలుగుతారా? తాను ఒంటెత్తు పోకడలకు పోయి పాలన చేయకుండా ఉంటారా ఒకవేళ తనను సీఎం సీట్లో కూర్చోబెడితే? ఒకవేళ అదే పరిస్థితి వస్తే కాంగ్రెస్ సీనియర్లు చూస్తూ ఉంటారా? ఇవన్నీ అంత ఈజీ కాదు, తేలాల్సినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అవ్వడము అంత ఈజీ కాదు. సరే ఏదో విధంగా కాంగ్రెస్ అధిష్టానం నచ్చ చెప్పి చేసిన ముఖ్యమంత్రి సీఎం సీట్ రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్న తర్వాత ఆడ పాలన సాగించడం కూడా అంత ఆశామాషి విషయం కాదు. చూద్దాం, మొదటైతే ఎవరిని ఎన్నుకుంటారో చూసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం ఈరోజే.